ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. ఆలోచన లేకుండా గొడవ పడకండి. ఆఫీసులో కూడా ఏమిటో మాటి మాటికి గొడవ పడిపోతూ ఉంటాం, మాటి మాటికి మెదక లేస్తూ ఉంటాం. నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తానని చెప్పేసి కుర్చీలు లాగేస్తావు, అటుపక్క గెంటేస్తావు, చెయ్యెత్తేస్తావు. ఇది ఆత్మీయులుగా మనకు తగనే తగదు. అలాగే ఇళ్లల్లో కూడా, ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో కూడా ఆలోచన లేకుండా గొడవ పడడం, ఆలోచన లేకుండా మీద మీదకి వెళ్ళడం, ఆలోచన లేకుండా కాలర్ పట్టుకోవడం, ఆలోచన లేకుండా కట్టెలు పట్టుకోవడం, ఆలోచన లేకుండా చేతులు పట్టుకోవడం మంచిది కాదండి. క్రైస్తవులుగా మనకు తగనే తగదండి. దానివల్ల మనకు నష్టం, దానివల్ల మనకు కష్టం. ఆ తర్వాత మళ్ళీ మనకు అనిపిస్తుంది, చచ్చ అలా చేయకుండా ఉండాల్సింది. ఆత్మీయుడై ఉండి నేను అలా చేయటం ఏమిటి? రక్షించబడిన వాడినై ఉండి అలా చేయటం ఏమిటి? ప్రభువుల్లో పాలు పంచుకుంటున్న వాడిని అలా చేయటం ఏమిటి? సాక్ష్యం చెప్పే నేను అలా చేయటం ఏమిటి? అప్పుడు నువ్వు సాధారణంగా ఏం చేస్తావంటే వెళ్ళి క్షమాపణ కోరుతావు, బ్రదరు నన్ను క్షమించు బ్రదరు, ఇవన్నీ మామూలేగా, వేయాల్సిన పిచ్చి వేషాలు వేస్తావు, వాగాల్సింది వాగేస్తావు, మళ్ళీ వచ్చి పెద్దదో భక్తుల్లాగా ఆత్మీయుల్లాగా సారీ బ్రదరు మీకు ఇవన్నీ అలవాటేగా అని అనేస్తే మళ్ళా మీ మిమ్మల్ని క్షమించడానికి కూడా ఎవడ ముందుకు రాడు. ఎప్పుడైనా నువ్వు సారీ చెప్పినప్పుడు ఆ సారీకి విలువ ఉండాలి. నువ్వు నోరు తెరిచి సారీ అని చెప్పినప్పుడు ఎదుటివాడు వెంటనే ఫీల్ అయిపోవాలి, అయ్యో అంత పెద్ద మాట ఏమిటి, ఏదో చిన్నదానికి అనలే తప్ప నిన్ను ఇదొకటి మళ్ళీ చాలే వెళ్ళు, ఈ భక్తికేమి తక్కువ లేదో అని చెప్పి కసురుకునే విధంగా మాత్రం ఉండడానికి వీల్లేదు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని తొందరపాటు పనులను, తొందరపాటు తత్వాన్ని సరిచేసుకుందాం. జ్ఞాపకం ఉందా, మర్చిపోయారా? తొందరపాటు తనము వద్దు. దీంట్లో చెప్పండి, మాట తీరులో, మాటల్లో తొందరపాటు తనం వద్దు. రెండు, ధనవంతులు అవడానికి తొందరపాటు తనం వద్దు. మూడు, పని చేసే విధంలో, అది పని కావచ్చు, ప్రయాణం కావచ్చు, చేసే ప్రయత్నాలు కావచ్చు, తొందరపాటు తనము వద్దు. మూడోది, గొడవల పడ్డంలో తొందరపడుతనము వద్దు. ఒక్కడుగు తగ్గుదాం. ఒకవేళ నాలుగు మాటలు వాళ్ళు అంటే సరే అంటే అన్నాళ్ళే, నష్టం ఏమిటి అని నువ్వు ఎప్పుడు చెప్పగలవు తెలుసా? నీకు తగ్గింపు తత్వం ఉంటేనే సాధ్యం. నీలో అహం ఉన్నా, నీలో గర్వం ఉన్నా, వాడు నన్ను అంత మాట అంటాడా, ఏమనుకుంటున్నాడు వాడు, నువ్వు అని అన్నావు అంటే నువ్వు క్రైస్తవుడివి కాదు. ఎందుకని? నీలో అహం ఉంది. ఈ అహము సావాలి అంటే నువ్వు సిలువ వేయబడాలి. సిలువ వేయబడితేనే నీలో క్రీస్తు పుట్టుకొస్తాడు. నువ్వు సిలువ వేయబడకుండా గర్వంతో నేను నన్ను అంత మాట అంటాడా, ఏమనుకుంటున్నాడు, ఏమనుకుంటుంది అది, నేను అనే అహము చావకుండా నీలో క్రీస్తు జన్మించడం సాధ్యము కాదు. క్రీస్తును పట్టుకొని దెయ్యం పట్టిన వాడు అని చెప్పంటే ఏమీ మాట్లాడలేదండి. క్రీస్తును పట్టుకొని మతి సరిగా లేదు ఈ మనిషికి అన్న ఏం పట్టించుకోలేదండి. క్రీస్తును పట్టుకొని దెయ్యాలకు ఈయన పెద్ద దెయ్యం, ఆ దెయ్యాలన్నిటికీ వీనే హెడ్డు, పట్టించుకోలేదండి. ఏమి, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు ప్రవక్తవా, అయితే ప్రవచించు అని ముఖం మీద గుడ్డ కప్పి ముఖం మీద గుద్ది చెప్పి ఎవరు గుద్దారో, పట్టించుకోలేదండి. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, దిగిరా, పట్టించుకోలేదండి. ఆయన ఆ విధంగా పట్టించుకోలేదు కాబట్టి నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టగలిగాడు, మనల్ని రక్షించగలిగాడు. అటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నప్పుడు, ఈ ప్రపంచాన్నే పరిపాలించే రాజే అంతగా తగ్గించుకున్నప్పుడు నువ్వు నేను ఏ పాటి వాళ్ళం చెప్పండి, నువ్వు నేను ఏ పాటి వాళ్ళు? ఎందుకు మనకంత గర్వం, ఎందుకు మనకంత అహం? ఎవరో ఒక మాట అంటే ఎందుకు అంతగా లేచి పడతావు, అదిరి పడతావు? వద్దు, గొడవలు పడ్డానికి మనం తొందరపడవద్దు. అది ఆత్మీయత కానీ కాదు. ఉద్యోగం చేస్తున్న చోట, పనిచేస్తున్న చోట, నివసిస్తున్న చోట, చదువుకుంటున్న చోట గొడవలు పడద్దు, తొందరపడద్దు, నోరు జారే ప్రయత్నం చేయొద్దు. మనకు క్షేమము,
కాదు. ప్రపంచాన్నే పరిపాలించే దేవుడివి అయినా మాటలు పడ్డావు, నిందలు భరించావు, గర్భానికి తావివ్వకుండా తగ్గింపు తత్వాన్నే మా అందరికీ చూపించావు. నీ అడుగు జాడల్లో నడిచే భాగ్యం మాకు దయచేయండి. నిన్నే మాదిరిగా జీవించి తను తను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడని చెప్పావు గనుక నీ ద్వారా హెచ్చించబడే తత్వాన్ని మాకు ఇవ్వండి. ఇంట్లో గొడవలు పడ్డం కానీ, ఉద్యోగంలో గొడవలు పడ్డం కానీ, పనిచేసే చోట గొడవలు పడ్డం కానీ, కాలేజీలో స్కూల్లో గొడవలు పడ్డం కానీ, స్నేహితులతో ఆత్మీయులతో బంధువులతో గొడవలు పడ్డాం, ఇది ఆత్మీయత కాదు. కాబట్టి నాయనా, సమాధానానికి కర్తవు గనుక నీ సమాధాన ఆత్మను కలిగి మేము జీవించుటకు కృప చూపించమని, మమ్మల్ని మేము చక్కపరుచుకోవడానికి చక్కదిద్దుకోవడానికి సహాయం చేయమని, ఇక నుంచి ప్రశాంతంగా జీవించటం మాకు నేర్పించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.